వస్తే దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే 101 కొబ్బరికాయలు కొడతానని ఆ పార్టీ నేత మొక్కుకోవడం, ఫలితాలు రాగానే మొక్కు తీర్చుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గోదాల రంగారెడ్డి గత 20 ఏళ్లుగా రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు చేపట్టారు ఆ పార్టీలో. గతంలో టీడీపీ నుంచి కౌన్సిలర్గా గెలుపొందాడు. ఆయన భార్య గోదాల భారతమ్మ టీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్గా గెలుపొందింది. ఇప్పటికీ టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు.